రైట్ జనరల్ ఇంగ్లీష్లో మనం మాడ్యూల్ వన్ కంప్లీట్ చేసుకున్నాం మాడ్యూల్ వన్ అంటే ఏమేమి చేసాము వర్బ్ టెన్సెస్ కండిషనర్స్ క్వశ్చన్ ట్యాక్స్ వాయిస్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ మాడ్యూల్ వన్ కిందకి వస్తాయి ఓకే అవన్నీ ఆ ఫార్మేట్లోనే మనం చదవాలి ఆ మాడ్యూల్ వన్ కంప్లీట్ అయిన తర్వాత మాడ్యూల్ టూలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటాయి అంటే ఇంపార్టెంట్ ఏరియా ఉంటుంది ఆ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటాడు దాంట్లో ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటంటే నౌన్ ఓకే సో ఈ సెషన్లో నౌన్ అనే చాప్టర్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే నౌన్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో నేర్చుకుందాం చూడండి ఫస్ట్ అసలు నౌన్ అంటే ఏంటి నౌన్ అంటే నేమింగ్ వర్డ్స్ రైట్ అన్ని నేమ్స్ నేమ్స్ ఆఫ్ పర్సన్ ప్లేసెస్ థింగ్స్ యానిమల్స్ ఐడియా ఇవన్నీ కూడా ఏంటి నౌన్ అవును నౌన్ని ఎలా గుర్తుపట్టాలి ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అన్నాం ఇందులో ఒక వ్యక్తి యొక్క పేరేమి లేదే సో నౌన్ ఏమై ఉంటుంది అంటే చూడండి నౌని ఈజీగా కనుక్కోవాలి అంటే నౌని ఈజీగా కనుక్కోవాలంటే వాట్ అని క్వశ్చన్ వేసుకోవాలి ఓకే వాట్ అని క్వశ్చన్ వేసుకోవాలి వాట్ అన్న క్వశ్చన్ వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చింది అనుకోండి ఆ ఆన్సరే నౌన్ అవుతుంది ఆ ఆన్సర్ ఏమవుతుంది నౌన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఓకే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ ఓకే ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ రైట్ దిస్ ఈజ్ అస్ట్ సెంటెన్స్ ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను చూడండి వాట్ ఈస్ ద బెస్ట్ పాలసీ వాట్ ఈస్ ద బెస్ట్ పాలసీ ఆన్సర్ వచ్చిందిగా ఆనెస్టీ అని సో అందుకే ఆనెస్టీ నౌన్ అయింది ఎస్ ఆనెస్టీ నౌన్ అయింది ఇప్పుడు ఇంకో లాగా కూడా అడుగుతాను ఆనెస్టీ ఈజ్ వాట్ అప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది మళ్ళీ ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అని సో పాలసీ కూడా ఏమవుతుంది నౌన్ అవుతుంది అంటే నౌన్ అంటే జస్ట్ పేర్లు మాత్రమే కాదు ఐడియా కూడా నౌనే ఓకే సింపుల్గా నౌన్ ఎలా గుర్తుపట్టాలి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే వాట్ అని క్వశ్చన్ వేసుకో దానికి మనకు ఆన్సర్ వస్తే ఆ వర్డే నౌన్ అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ నౌన్స్లో మళ్ళీ టైప్స్ ఉంటాయి ఫస్ట్ది ఏంటంటే చూడండి ప్రాపర్ నౌన్ ఓకే ఫస్ట్ ప్రాపర్ నౌన్ ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ మెటీరియల్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ కలెక్టివ్ నౌన్ అండ్ దెన్ కాంపౌండ్ నౌన్ ఇన్ని ఉన్నాయి ఎయిత్ ఉన్నాయి ఏంటి అసలు ఓవర్ వ్యూ చూద్దాం జస్ట్ ఓకే బ్రీఫ్గా చూద్దాం ప్రాపర్ నౌన్ అంటే ప్రాపర్ నౌన్ అంటే ఆ పర్టికులర్ ఆ వ్యక్తికే ఆ ప్లేస్కే ఉండే నేమ్ ఓకేనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ అనుకోండి కిరణ్ ఏమవుతుంది కిరణ్ అంటే ప్రాపర్ నౌన్ అవుతుంది ఇప్పుడు చూడండి కిరణ్ కాకుండా నేను బాయ్ అని అన్నాను అంటే కిరణ్ కాకుండా బాయ్ అని అన్నాను లేకపోతే బాయ్స్ అని అన్నాను ఇప్పుడు బాయ్స్ కూడా నౌనే కానీ ఈ నౌన్ ఈ బాయ్స్ అనే నౌన్ ఇట్ ఈస్ కామన్ టు ఆల్ ద బాయ్స్ ఎస్ సో అందుకని బాయ్ ఏమవుతుంది బాయ్ అనేది కామన్ నౌన్ ఎందుకు బాయ్ అనే వర్డ్ ప్రతి ఒక్కరికి యూస్ చేస్తాం కామన్ ఇంకా జెండర్కి యూస్ చేస్తాం సో కిరణ్ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది ఎస్ నెక్స్ట్ మరి మెటీరియల్ నౌన్ అంటే ఏంటి మెటీరియల్ మెటీరియల్ అనేటి ఏదైనా పదార్థం ఎస్ సో మెటీరియల్ నౌన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఏముంటాయి దాని నుంచి మనం ఇంకా ఏదైనా ఫినిష్డ్ ప్రోడక్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ ఓకేనా కాటన్ గోల్డ్ ఇవన్నీ కూడా ఏంటి మెటీరియల్ నౌన్స్ ఇవన్నీ ఏంటి మెటీరియల్ నౌన్స్ నెక్స్ట్ చూడండి అబ్స్ట్రాక్ట్ నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి సి ట్యాంజిబుల్ అన్ని ఇంటాంజిబుల్ అని ఉంటుంది ట్యాంజిబుల్ అంటే క్యాన్ బి టచ్డ్ ఇంటాంజిబుల్ అంటే కెన్ నాట్ టచ్డ్ ఇది మనకు తెలుసు అయితే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఏంటంటే మనం టచ్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ నాలెడ్జ్ నేను మనం ఏమైనా టచ్ చేయగలుగుతామా ఎంత నాలెడ్జ్ ఉంది ఏంటి తాకి చూడగలుగుతామా లేదు కదా ఓన్లీ వీ కెన్ ఫీల్ రైట్ ఓన్లీ వీ కెన్ ఫీల్ విత్ అర్ ఫైవ్ సెన్సెస్ సో అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు ఆనెస్టీ ఉందనుకోండి ఆనెస్టీ అంటే ఏంటి నిజాయితీ మనం ఏమైనా టచ్ చేయగలుగుతామో నిజాయితీని టచ్ చేయలేదు ఓన్లీ వీ కెన్ ఫీల్ సో వాటిని ఏమంటారు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారు నెక్స్ట్ చూడండి ఇవి ఇంపార్టెంట్ మనకి కౌంటబుల్ నౌన్స్ అన్కౌంటబుల్ నౌన్స్ ఇంపార్టెంట్ కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంటబుల్ నౌన్స్ అన్కౌంటబుల్ నౌన్స్ నేను జనరల్గా పిల్లల్ని అడిగినప్పుడు ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తారు కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయగలిగేది అన్కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయలేదు అని అంటారు అలా అయితే మరి స్టార్స్ స్టార్స్ అనే నౌన్ ఉంది ఇది కౌంటబుల్లా అన్కౌంటబుల్ లా అంటే జనరల్ గా వాళ్ళు ఏం చెప్పారు అన్కౌంటబుల్ అని అంటారు ఎందుకు స్టార్స్ మనం లెక్క పెట్టలేనని ఉంటాయి స్కైలో అందుకే అది అన్ అన్కౌంటబుల్ అని అంటారు అసలు ఆ డెఫినేషన్ తప్పు మరి కరెక్ట్ డెఫినేషన్ ఏంటి చూడండి కౌంటబుల్ నౌన్ అంటే ఏ నౌన్స్ అయితే బోత్ సింగ్యులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్ ఉంటాయో వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటారు ఏ నౌన్స్కి అయితే సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్ ఉండవో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు మరి ఇప్పుడు డెఫినేషన్ ఏంటి కౌంటబుల్ అంటే బోత్ సింగులర్ ఉండాలి ప్లూరల్ ఫామ్స్ ఉండాలి అన్కౌంటబుల్ అంటే సింగులర్ ప్లూరల్ ఫామ్స్ ఉండవు ఒకటే ఫామ్ ఉంటుంది మరి నేను ఇందాక క్వశ్చన్ అడిగా స్టార్స్ అని స్టార్స్ ఇప్పుడు చెప్పండి కౌంటబుల్లా అన్కౌంటబుల్లా సరే చూద్దాం స్టార్ అనేది సింగులరా ఎస్ మరి దాని యొక్క ప్లూరల్ ఏంటి స్టార్స్ ఎస్ స్టార్స్ అంటే సింగ్యులర్ ఫామ్ ఉంది ప్లూరల్ ఫామ్ ఉంది అంటే ఇప్పుడు స్టార్స్ అనేది ఏంటి కౌంటబుల్ అయింది సో ఎప్పుడైతే మనం ఇందాక డెఫినేషన్ అనుకున్నామో అదంతా కూడా తప్పు డెఫినేషన్ నెక్స్ట్ చూడండి అన్కౌంటబుల్ వాటర్ వాటర్ అనేది కౌంటబుల్లా అన్కౌంటబుల్లా సరే ఎలా చెక్ చేసుకోవాలి వాటర్ ఓకే సింగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఉందా వాటర్ వాటర్స్ ఉందా అసలు వాటర్స్ అని అంటామా నో తప్పు ఈ వర్డ్ తప్పు అంటే వీటికి ప్లూరల్ ఫామ్ లేదు ఒకటే ఫామ్ ఉంది వాటర్ ఎస్ సో అందుకని వాటర్ అనేది అన్కౌంటబుల్ అలా చెక్ చేసుకోవాలి వేటికైతే బోత్ సింగులర్ ప్యూరల్ ఫామ్స్ ఉంటాయి అవి కౌంటబుల్ వేటికైతే అన్కౌంట ఓన్లీ వన్ ఫామ్ ఏ ఉంటుంది ప్లూరల్ ఫామ్స్ ఉండవు అవి ఏమంటారు అన్కౌంటబుల్ అని అంటారు ఓకేనా ఇప్పుడు నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ జస్ట్ అని అంటామా నో అనం సో అందుకే నాలెడ్జ్ ఏమైంది అన్కౌంటబుల్ నౌన్ అయింది అర్థమవుతుంది కదా ఎస్ మనీ మనీ ఏంటి మనీ కౌంటబుల్లా అన్కౌంటబుల్లా అన్కౌంటబుల్ ఎందుకు మనీ మనీ సనము ఓన్లీ మనీ అనే అంటాం అంటే ఒక్క ఫామే ఉంది అందుకే అన్కౌంటబుల్ నౌన్ ఓకే నెక్స్ట్ చూడండి కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి కాంపౌండ్ నౌన్స్ అంటే ఏంటో చూద్దాం చూడండి కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి ఆ గ్రూప్ మొత్తం కలెక్ట్ చేసుకుంటే మనం ఒక అంటే ఈ వర్డ్ అనేది ఆ గ్రూప్కి కలెక్షన్ ఓకే చూడండి ఇప్పుడు చూడండి మ్యూజిషియన్స్ అన్నింటినీ అందరి అన్ని అందరూ మ్యూజిషియన్స్ని కలిపితే మనం ఏమంటాము బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అని అంటాం ఏమనాలి బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అంటే అందరు మ్యూజిషియన్స్ని కలిపి ఒక గ్రూప్ చేస్తే ఆ గ్రూప్కి కావాల్సింది ఏం కావాలి మనకి కలెక్టివ్ నౌన్ కావాలి సో బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అని అంటాం నెక్స్ట్ చూడండి ఒక కంపెనీ ఉంది దానికి డైరెక్టర్స్ ఉన్నారు ముగ్గురు నలుగురు ఉన్నారు సో అలా అప్పుడు ఏమనాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనాలి అంటే ఆ కలెక్షన్కి ఆ గ్రూప్కి ఏమనాలి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనాలి అలాగే గర్ల్స్ గర్ల్స్ లేదా విమెన్ గ్రూప్కి ఏమనాలి బేబీ అనాలి ఓకే కీస్ కీస్ ఓకే కీస్ గుర్తిని ఏమంటారు బంచ్ అంటారు స్టిక్ ఆర్ హేర్ గడ్డి మోపు ఉంటుంది కదా హే అంటే గడ్డి మోపు సో దాని ఏమనాలి బండిల్ అనాలి ఓకేనా లేకపోతే స్టిక్ స్టిక్స్ కూడా మనం ఇలా బండిల్లాగా చుట్టేస్తాం కదా సో దట్ ఈస్ బండిల్ నెక్స్ట్ మర్చెంట్స్ ఆర్ పిలిగ్రిమ్స్ మర్చెంట్స్ అండ్ పిలిగ్రిమ్స్ తీర్థయాత్రలకు వెళ్ళిపోతారు కదా అలా లైన్గా వెళ్ళిపోతారు వాటిని ఏమంటారు అంటే క్యారవన్ అని అంటారు ఏమంటారు క్యారవన్ అంటారు నెక్స్ట్ చూడండి మౌంటైన్స్ మౌంటైన్స్ ఎలా ఉంటాయి ఇలా రేంజ్ అంటారు దీన్ని ఓకే మౌంటైన్ రేంజ్ అంటారు ఆ మౌంటైన్ రేంజ్ ఆర్ హిల్ రేంజ్ ఏమంటారు అంటే రేంజ్ లేదా చైన్ అని కూడా అనొచ్చు ఓకేనా నెక్స్ట్ చూడండి సింగర్స్ సింగల్స్కి కాయిర్ అంటారు ఏమంటారు కాయిర్ నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్ 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 అందరూ ఎక్కడ ఉంటారు క్లాస్ సో క్లాస్ అన్నగానే స్టూడెంట్స్ అనమాట సో దిస్ ఈజ్ ద కలెక్టివ్ నాన్ ఫర్ స్టూడెంట్స్ నెక్స్ట్ చూడండి దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ రెటిన్యూ రెటెన్యూ అనేది ఇంపార్టెంట్ వర్డ్ రెటెన్యూ అంటే ఎవరు గ్రూప్ ఆఫ్ సర్వెంట్స్ లేదా అటెండెన్స్ వాళ్ళని ఏమంటారు రెటెన్యూ అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ వెళ్తున్నాడు అనుకోండి నరేంద్ర మోడీ వెనకాల అతన్ని ఫాలో అవ్వకుంటూ ఒక ముగ్గురు నలుగురు వస్తూ ఉంటారు వాళ్ళని ఎవరు ఎవరు అంటారు అంటే రెటెన్యూ అంటారు వాళ్ళని రెటెన్యూ అంటారు అంటే ఎవరైతే ఫాలోవర్స్ లేదా సర్వెంట్స్ లేదా అటెండెన్స్ వాళ్ళని ఏమంటారు రెటెన్యూ అంటారు నెక్స్ట్ ట్రీస్ ఉన్నాయి గుంపులు గుంపులుగా ట్రీస్ ఉన్నాయి అనుకోండి వాటిని ఏమంటారు క్లంప్ లేదా గ్రోవ్ అని అంటారు లేస్ నెక్స్ట్ లాస్ మనకు చాలా లాస్ ఉంటాయి కదా ఆ లాస్ అన్నింటిని కలిపి ఏమంటారు కోడ్ కోడ్ ఆఫ్ లాస్ అని అంటారు ఓకే కోడ్ ఆఫ్ లాస్ నెక్స్ట్ స్టార్స్ ఓకే స్కైలో స్టార్స్ అన్నీ ఒక దగ్గర ఉండి ఒక ఫార్మాట్ చేశాయి అనుకోండి అప్పుడు దాని ఏమనాలి కాన్స్టలేషన్ అనాలి గ్యాలక్సీ అనాలి లేదా క్లస్టర్ అని అనాలి ఓకే నెక్స్ట్ చూడండి సోల్జర్స్ సోల్జర్స్ యొక్క గుంపుని ఏమంటారు కంపెనీ రెజిమెంట్ ఆర్ ఆర్మీ అని అంటారు ఓకేనా సో ఇవి ఏంటంటే కలెక్ట్ కలెక్టివ్ నౌన్స్ ఓకే కలెక్టివ్ నౌన్స్ అంటే ఆ గ్రూప్ అంతా కలెక్ట్ చేసి ఒక గ్రూప్ చేసిన తర్వాత మనం యూజ్ చేసిన నౌన్ కలెక్టివ్ నౌన్స్ అంటారు నెక్స్ట్ ఏమంటారంటే నెక్స్ట్ మనకు ఉండే టైప్ ఏంటంటే కాంపౌండ్ నౌన్ కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి కాంపౌండ్ నౌన్ అంటే రెండు మూడు వర్డ్స్ కలిపి ఒక నౌన్ ఫామ్ అవుతుంది కాంపౌండ్ ఓకే కాంపౌండ్ కాంపౌండ్ అంటే రెండు మూడు కలిపి మనకు ఒక నౌన్ ఫామ్ అవుతుంది ఎగ్జాంపుల్స్ చూడండి డాటర్ ఇన్ లా ఓకే డాటర్ ఇన్ లా కమాండర్ ఇన్ చీఫ్ అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్ జడ్జ్ అడ్వకేట్ ఇక్కడ ఏమున్నాయి చూడండి ఒక వర్డ్ ఉందా కాదు రెండు మూడు వర్డ్స్ కలిపి ఉన్నాయి అందుకే కాంపౌండ్ నౌన్స్ అంటారు అసలు ఈ ఈ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఎలా వస్తాయి చూడండి ఈ ఫస్ట్ పార్ట్ ఉంది కదా ఇవన్నీ సింగ్యులర్ ఫామ్స్ ఓకే వీటి యొక్క ప్లూరల్ ఫామ్స్ అంటే ఎస్సీఎస్ యాడ్ చేయడమే కదా అయితే రెండు మూడు వర్డ్స్ ఉన్నాయి కదా ఏ వర్డ్కి ఎస్సీఎస్ ఫార్మ్స్ యాడ్ చేయాలి అదే క్వశ్చన్ అబ్బే వీటిలో ఇలాగే అడుగుతాడు క్వశ్చన్ ఎగ్జామ్లో ఓకే ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు డాటర్ ఇన్ లా ఉంది ఓకే డాటర్ ఇన్ లా డాటర్ ఇన్ లా ప్లూరల్ ఫామ్ చేయాలంటే మనం జనరల్గా ఏం చేస్తాము ఈ వర్డ్కి చివరిలో ఎస్ యాడ్ చేస్తాము అవునా ఎస్ కానీ కాదు అలా చేయకూడదు దీంట్లో మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్కి ఎస్ యాడ్ చేయాలి ఇక్కడ చూడండి డాటర్ ఇన్ లా వాట్ ఈస్ ద మెయిన్ వర్డ్ డాటరేగా అందుకే డాటర్స్ ఇన్ లా అని రావాలి డాటర్స్ ఇన్ లా నెక్స్ట్ చూడండి కమాండర్ ఇన్ చీఫ్ మనకు ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు డాటర్ ఇన్ లాస్ అని అంటాడు మనం ఏం చేయాలి దాన్ని కలెక్ట్ చేసి డాటర్స్ ఇన్ లా అని పెట్టాలి నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్ వాట్ ఈస్ మెయిన్ వర్డ్ హియర్ కమాండర్ కాబట్టి కమాండర్స్ అక్కడ మనం ఎస్ చేయాలి ప్లూరల్ చేయాలి అక్కడ నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ ఈజ్ అ మెయిన్ వర్క్ కాబట్టి అడ్వకేట్స్ అక్కడ మనము యాడ్ చేయాలి సిమిలర్లీ అటార్నీస్ జడ్జెస్ ఇక్కడ చూడండి అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటి చీఫ్ చీఫ్ ఓకే సో అందుకే చీఫ్ చేసేస్తాం నెక్స్ట్ చూడండి పోయెట్ లారెట్ పోయెట్ లారెట్ అంటే ఏంటి సి నాబుల్ లారెట్ కూడా ఉంటారు నాబుల్ లారెట్ అంటే నాబుల్ ప్రైస్ అతను పోయెట్ లారెట్ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి మెయిన్ మెయిన్ వర్బ్ అంటే డిఫరెన్సియేషన్ ఇక్కడ తెలుస్తుంది అంటే పోయేట్ సో అందుకే మనం దీని చేస్తాము దీనికి ప్లూరల్ ఫామ్ చేస్తాం నెక్స్ట్ చూడండి ఆర్డర్ ఇన్ కౌన్సిల్ ఆర్డర్ ఇన్ కౌన్సిల్ దీ ఇక్కడ వాట్ ద మెయిన్ వర్బ్ అంటే ఆర్డర్ అందుకే ఆర్డర్కి ఎస్సాడ్ చేస్తాం ట్రేడ్ యూనియన్ ట్రేడ్ యూనియన్ ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటంటే యూనియన్ అందుకే యూనియన్కి యాడ్ చేసాం జస్ట్ ఒక ఒక గ్లాన్స్ ఇస్తే సరిపోతుంది ఏ వర్డ్కి మనం ప్లూరల్ చేయాలి అని చెప్పి ఓ ఈ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఇందులో నుంచి వచ్చాయి ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ చూడండి అసలు నౌన్ అనగానే సమ్ వెరీ 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 ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి ఒక ఫోర్ టు ఫైవ్ రూల్స్ అవి నేర్చుకొని వెళ్ళాలి చూడండి అసలు ఈ నౌన్ అనే చాప్టర్ మనం ఎందుకు చదువుతున్నాము ఎందుకంటే సి మనకు ఒక చాప్టర్ ఉంటుంది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి సింగులర్ సబ్జెక్ట్కి సింగిలర్ వర్బే వాడాలి ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బే వాడాలి అంతే కాని సింగులర్కి ప్లూరల్ ప్లూరల్కి సింగులర్ అలా వాడకూడదు సింగులర్ అయితే సింగులరే ప్లూరల్ అయితే ప్లూరలే అయితే ఈ సబ్జెక్ట్ ఉంది కదా ఈ సబ్జెక్ట్ అనేది రెండే రెండు ఉంటాయి ఏంటవి నౌన్ లేదా ప్రొనౌన్ అందుకే నౌన్ చాప్టర్ ఇంపార్టెంట్ మనకి అంటే ఇచ్చిన నౌను సింగిలర్ ప్లూరల్ అని మనకి ఎలా వస్తుంది ఈ రూల్స్ వల్ల తెలుస్తుంది అందుకే ఈ రూల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ దీనికి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి కనెక్షన్ ఉంటుంది ఓకేనా వెరీ ఇంపార్టెంట్ చూడండి ఫస్ట్ రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ వన్ ఏంటంటే ప్లూరల్ నౌన్స్ ఇవి ఇప్పుడు ఇక్కడ మీకు ఇచ్చే చార్ట్ ఉంది కదా ఇవన్నీ ప్లూరల్ నౌన్స్ అంట ప్లూరల్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ కాబట్టి ఖచ్చితంగా యూస్ చేయాల్సింది ప్లూరల్ వర్బే ఓకే అవును కదా ప్లూరల్ నౌన్కి ప్లూరల్ వర్బ్ సింగిలర్ నౌన్ కి సింగులర్ వర్బ్ ఈ కాన్సెప్ట్ మీరు నేర్చేసుకొని పక్కన పెట్టేయండి కాకపోతే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లిస్ట్ని నేర్చుకోవాలి ఇవి ప్లూరల్ నౌన్స్ ఎలా అవుతాయి అనేది నేర్చుకోవాలి ఇప్పుడు చూడండి సిజర్ జనరల్గా మనకి ఇంట్లో సిజర్ ఉంటుంది కత్తర్ ఉంటుంది కదా మనం ఏమంటాం సిజర్ అని అంటాం అసలు సిజర్ అనకూడదు సిజర్స్ అనే అనాలి ఏమనాలి సిజర్స్ అనే అనాలి నెక్స్ట్ సిజర్స్ టాంగ్స్ ప్లయర్స్ స్పిన్సర్స్ ఫ్యాంగ్స్ అంటే ఏంటి ఇవన్నీ చూడండి డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది మనకి సిజర్స్ ఓకే టాంగ్స్ స్పిన్సర్స్ అంటే ఇది ఓకే దెన్ ప్లయర్స్ అంటే ఇది ఫ్యాంక్స్ అంటే ఏంటి ఫ్యాంక్స్ అంటే ఏంటి పళ్ళు ఓకే నెక్స్ట్ ఇవన్నీ చూడండి ఉన్నవి ఒక్కటే ఒక్కటే ఒకటే కదా ఒకటే అన్నప్పుడు నీకు ఎస్ రాకూడదు ఎందుకు వచ్చాయి ఎస్ ఇవి ఆల్రెడీ ఉండడమే ఎస్తోనే ఉంటుంది అంటే ఇవన్నీ ఏంటి ప్లూరల్ ఎందుకు ఎందుకు చూడండి రెండు ఆబ్జెక్ట్స్ కలిపి మనకు ఒక ఐటమ్ ఫామ్ అయింది ఇక్కడ చూడండి రెండు ఉన్నాయి ఎస్ టూ టూ సో టూ టూ కలిపి మనం ఒక ఆబ్జెక్ట్ ఫామ్ చేస్తున్నాం కాబట్టి వీటన్నిటికీ కూడా ఎస్ఎస్ఎస్ అని వస్తాయి ఇవి సింగ్యులర్ కాదు ఉండడమే ప్లూరల్ ఫామ్స్ సో ప్లూరల్ కాబట్టి ప్లూరల్ కాబట్టి ప్లూరల్ వర్బ్ యూస్ చేయాలి అర్థమవుతుంది కదా నెక్స్ట్ చూడండి ఇంకొక సెట్ ఏంటి చూడండి పాన్స్ ఏమంటాం ప్యాంట్ వేసుకో ప్యాంట్ వేసుకో అనకూడదు పాన్స్ అనాలి ఓకే సో ప్యాంట్స్ ప్యాంట్స్ అంటున్నాడు కాబట్టి ప్యాంట్స్కి మరొక పేరేంటి ట్రౌజర్స్ ఓకే పైజమాస్ షార్ట్స్ ఇవి కూడా ఏంటి రెండు రెండేగా రెండు రెండు ఉంటేనే ఒక ప్యాంట్ అవుతుంది అవునా సో అందుకే వీటికి కూడా ఎస్ 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 వస్తాయి అర్థమవుతుందా నెక్స్ట్ చూడండి ఆర్కైవ్స్ అంటే ఏంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది సినోనిమ్స్లో చాలా సార్లు అడిగాడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో కూడా అడిగాడు అసలు ఆర్కైవ్స్ అంటే ఏంటి ఆర్కైవ్స్ అంటే ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ ద గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ ఓకే మన గవర్నమెంట్ దస్తావేజీలు పెట్టే ప్లేస్ ఉంటుంది కదా దాన్ని ఆర్కైవ్స్ అని అంటారు ఓకే ఆర్కైవ్స్ ఆ ప్లేస్ని ఆర్కైవ్స్ అంటారు సో ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ అనుకోవాలి ఓకే అంటే దీంట్లో ఉన్నవన్నీ ప్లూరలే కానీ అవి చూడడానికి ఎలా ఉంటాయి సింగులర్ నౌన్స్గా ఉంటాయి చూడడానికి సింగులరే కానీ ఇవి ప్లూరల్ సెన్స్ని ఇస్తాయి సో మేము మనం ఎలా నేర్చుకోవాలి ఇవన్నీ ప్లూరల్ అనే నేర్చుకోవాలి కానీ అవి సింగ్యులర్ యాక్చువల్లీ ఏంటి అవి సింగ్యులర్ ఓకే నెక్స్ట్ చూడండి స్పెక్టకల్స్ గాగల్స్ బైనాక్యులర్స్ గ్లాసెస్ ఇవి కూడా రెండు రెండు ఉంటాయి ఓకే యాక్చువల్ ఇవి సింగ్యులర్ కానీ మనకి ఎస్సి ఎస్ఎస్ఈఎస్ ఫామ్స్ ఉండడం వల్ల అవి ఏంటి ప్లూరల్ అందుకే మనం ప్లూరల్ వర్బే తీసుకోవాలి నెక్స్ట్ చూడండి ఆర్మ్స్ ఏంబర్స్ ఫైర్ వర్క్స్ అంటే ఏంటి చూడండి డయాగ్రామ్స్ చూస్తే అర్థమవుతుంది ఆర్మ్స్ అంటే ఏంటి బిక్షప్ ఓకే ఆర్మ్స్ ఆర్మ్స్ వాజ్ గివన్ కాదు వర్ గివన్ ఎందుకు ప్లూరల్ ఓకే సో ఆర్మ్స్ అంటే బిక్షప్ నెక్స్ట్ చూడండి ఎంబర్స్ అంటే ఏంటి ఎంబర్స్ అంటే ఇప్పుడు ఏదైనా బాగా ఫైర్ వచ్చిన తర్వాత ఆగిపోతుంది కదా ఆ కోల్ అది అంతా ఉంటుంది కాబట్టి దాన్ని ఎయింబర్స్ అని అంటారు చూడండి ఆర్కైవ్స్ అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ గవర్నమెంట్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ నెక్స్ట్ వాట్ ఆర్ షాంబుల్స్ షాంబుల్స్ అంటే ఏంటి షాంబుల్స్ అంటే యానిమల్స్ని మొత్తం కట్ చేసి ఒక ప్లేస్లో పెడతారు కమర్షియల్ పర్పస్ ఎవర్ దే బాన్ దే విల్ టేక్ ఇట్ అవుట్ ఓకే ఆ ప్లే దాన్ని ఏమంటారు షాంబుల్స్ అని అంటారు ఫైర్ వర్క్స్ అంటే మనకు తెలిసిందే దివాళీ ఎస్ ఫైర్ వర్క్ అన్ వర్క్ అనకూడదు ఫైర్ వర్క్స్ అనే అనాలి ఎస్ రైట్ నెక్స్ట్ సెట్ ఏం ఏముందో చూద్దాం చూడండి సి షాంబుల్స్ షాంబుల్స్ అంటే ఏంటి మీట్ కట్ చేసి ఒక ప్లేస్లో పెడతారు కదా అది షాంపుల్స్ నెక్స్ట్ ఏంటి లాడ్జింగ్స్ లాడ్జింగ్స్ అవుట్స్కర్ట్స్ సరౌండింగ్స్ ఇవేంటి ప్లేసెస్కి సంబంధించి అవుట్స్కర్ట్స్లో సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నాను అని చెప్తూ ఉంటారు కదా సిటీ అవుట్స్కట్లో ఉన్నాను కాదు సిటీ అవుట్స్కర్ట్సే సో ఎస్సే యూస్ చేయాలి ఓకే లాడ్జింగ్స్ ఇది సరౌండింగ్స్ అంటారు నెక్స్ట్ చూడండి ప్రొసీడ్స్ సేవింగ్స్ ఐర్నింగ్స్ వేజెస్ వాల్యుబుల్స్ అసెట్స్ ఇవన్నీ కూడా ఏంటి మనీకి సంబంధించినవి సో అన్నిటికీ కూడా ఏంటి ఎస్ యాడ్ చేయాలి ఓకేనా ఎస్ యాడ్ చేయాలి చూడండి వాల్యుబుల్స్ అసెట్స్ ఐర్నింగ్స్ నెక్స్ట్ టాక్టిక్స్ టాక్టిక్స్ అంటే ఏంటి స్ట్రాటజీస్ ఓకే సో దానికి కూడా ఎస్ఆర్ చేయాలి సో ఇవన్నీ ఏంటి ప్లూరల్ నౌన్స్ ఓకే సింపుల్ ఇవి ఇవి సింగులర్లా సింగ్యులర్ కానీ ప్లూరల్లా కనిపిస్తాయి అట్లా నేర్చుకోకండి ఇవి ప్లూరల్ సో అందుకే ప్లూరల్ వర్బ్ రాసేసుకోవాలి సింపుల్ అలా నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఒకవేళ ఇవి ఇవి సింగ్యులర్ సింగ్ యాక్చువల్లీ సింగ్యులర్ కానీ ప్లూరల్లా కనిపిస్తాయి అందుకనే మనం ప్లూరల్ అలా నేర్చుకోవద్దు ఇవేంటి ప్లూరల్ నౌన్స్ అందుకే ప్లూరల్ వర్బ్ తీసుకున్నాం నెక్స్ట్ చూడండి రూల్ నెంబర్ టూ సింగులర్ ఇవన్నీ ఏంటంట సింగ్యులర్ నౌన్స్ అంట ఓకే సింగ్యులర్ నౌన్స్ అండ్ సింగ్యులర్ వర్బ్ సింగులర్ నౌన్గా సింగులర్ వర్బ్ యూజ్ చేయాల్సింది ఎస్ ఏంటవి చూడండి సబ్జెక్ట్ల పేర్లు ఓకే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ ఓకే ఫిజిక్స్ ఎకనామిక్స్ ఎథిక్స్ రోబోటిక్స్ సివిక్స్ మెకానిక్స్ వీటన్నిటికి ఎస్ ఉన్నంత మాత్రాన ఇవి ప్లూరల్ కాదు ఇవి సబ్జెక్టుల పేర్లు ఓకేనా సో అందుకనే సింగ్యులర్ ఇవన్నీ సబ్జెక్టుల పేర్లు కాబట్టి సింగులర్ కాబట్టి సింగులర్గా యూస్ చేయాలి నెక్స్ట్ ఏంటి డిసీజ్ల పేర్లు మీజల్స్ మమ్స్ షింజల్స్ రికెట్స్ డయాబెటీస్ ఇవన్నీ ఏంటి డిసీజ్ల పేర్లు ఈ పేరు పేరుకే ఎస్ఎస్ఎస్ అని ఉంటాయి ఓకే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ గేమ్స్ పేర్లు బిలియన్స్ జిమ్నాస్టిక్స్ అండ్ ఇన్నింగ్స్ స్పోర్ట్స్కి సంబంధించిన పేర్లు నెక్స్ట్ చూడండి న్యూస్ పాలిటిక్స్ వీటికి కూడా న్యూస్ అనే అంటాం ఓకే న్యూస్ అంటే ఇవన్నీ ఏంటి ఎస్ యాడ్ చేసినంత మాత్రాన్ని ఇవి ప్లూరల్ కావు సింగ్యులర్ నెక్స్ట్ చూడండి సిరీస్ ఎస్ నెక్స్ట్ లింగ్వెస్టిక్స్ లింగ్వెస్టిక్స్ అంటే ఏంటి భాష సమ్మన్స్ అంటే ఏంటి ఇది ఇంపార్టెంట్ సమ్మన్స్ అంటే ఏంటి సమ్మన్స్ అంటే కోర్ట్ ఒక మనిషిని పిలుస్తుంది రేపు నువ్వు కోర్టులో హాజరు అవ్వాలి అని చెప్పి దానే సమ్మన్స్ అని అంటారు అర్థమవుతుంది కదా సో ఇవన్నీ ఏంటి సింగ్యులర్ నౌన్స్ సింగ్యులర్ వర్బ్ తీసుకోవాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ థర్డ్ థర్డ్ వచ్చేసరికి ప్లూరల్ నౌన్ ప్లూరల్ నౌన్స్ ప్లూరల్ వర్బ్ ఇవి ప్లూరల్ అంటాం ఓకే ఇవి ప్లూరల్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం ఫస్ట్ క్యావెలరీ ఇన్ఫాంట్రీ ఆర్టిలరీ నెక్స్ట్ జనరీ పీసెంట్రీ క్లర్జీ పోలీస్ మ్యాన్ ఓకే పోలీస్ అండ్ పీపుల్ నెక్స్ట్ క్యాటిల్ పౌల్ట్రీ ఇలా నేర్చుకుంటే అర్థం కాదు ఇమేజెస్ చూడాలి చూడండి క్యావలరీ అంటే ఏంటి క్యావెలరీ అంటే ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఎవరు హూ ఫైట్ ఆన్ హార్సెస్ హార్సెస్ మీద ఉండి ఫైట్ చేసే సోల్జర్స్ ఏమంటారు క్యావలరీ అంటారు అలా కాకుండా సోల్జర్స్ వాళ్ళ జస్ట్ అంటే ఏ ఎక్కడ కూడా ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయకుండా వాళ్ళు కాలు నడకునే ఫైట్ చేస్తే దాన్ని ఏమంటారు ఇన్ఫాంట్రీ అని అంటారు నెక్స్ట్ జెంట్రీ అంటే ఎవరు హై క్లాస్ పీపుల్ హై క్లాస్ పీపుల్ అందరినీ కలిపి ఏమంటారు జంట్రీ అంటారు క్లర్జీ అంటే ఎవరు ఈ రిలీజియస్ లీడర్స్ ఉంటారు కదా ప్రీస్ట్లు పాస్టర్స్ ఈ గ్రూప్ అంతా కలిపి మనల్ని ఏమంటారు అని అంటారు ఓకే అంటే ఈ గ్రూప్ల పేర్లు కాబట్టి మరి సింగ్యులరా ప్లూరలా ప్లూరల్ సింపుల్ నెక్స్ట్ చూడండి మరి ఆర్టిలరీ అంటే ఏంటి ఆర్టిలరీ అంటే ఏంటి ఆర్టిలరీ అంటే పెద్ద పెద్ద వెహికల్స్ మనం యూజ్ చేస్తాం కదా వార్లో వరల్డ్ వార్ వన్ కానీ టూ కానీ ఓకే ఇలాంటి వెహికల్ యూజ్ చేసే వెపన్స్ ఉంటాయి కదా వాటిని ఆర్టిలరీ అని అంటారు నెక్స్ట్ క్యాటిల్ అంటే ఏంటి క్యాటిల్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఏవైతే మనకి మీట్ మిల్క్ ఇస్తుందో కమర్షియల్ పర్పస్కి దాన్ని క్యాటిల్ అని అంటాం అంటే కౌరావచ్చు రావచ్చు ఏదైనా కూడా సో దట్ ఈస్ క్యాటిల్ నెక్స్ట్ పీజంట్రీ అంటే ఏంటి పీజంట్రీ అంటే అగ్రికల్చర్ అంటే ఫార్మర్స్ స్మాల్ అగ్రికల్చరల్ లేబరర్స్ని పీజ్ ఎంట్రీ అని అంటారు ఓకేనా సరే అయితే ఈ బర్డ్స్ ప్లూరల్ అవును ప్లూరల్ ఎందుకు గ్రూప్ కాబట్టి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు నేను డిస్కస్ చేశాను నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పోలీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన టిఎస్పిఎస్సి కానిస్టేబుల్ ఎస్ఐ క్వశ్చన్ పేపర్స్లో ఆ పోలీస్ దానికి సంబంధించిన బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఏంటంట సరే ఇప్పుడు చూడండి పోలీస్ హ్యాజ్ ఆ హ్యావ్ caught the thief okay na caught the thief right is a bit చూడండి పోలీస్కి హ్యాజ్ వస్తుందా హ్యాబ్ వస్తుందా చెప్పండి పోలీస్కి హ్యాజ్ వస్తుందా హ్యాబ్ వస్తుందా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ అంటే ఎవరు సింగిలరా ప్లూరలా పోలీస్ అంటే ఎవరు ఇప్పుడు ఒక పోలీస్ మ్యాన్ వచ్చాడు అనుకోండి ఒకడు ఒక పర్సన్ వచ్చాడు పోలీస్ అప్పుడు మనం ఏమంటాము అప్పుడు కూడా మనం జనరల్గా ఏమంటాం అరే పోలీస్ వచ్చాడు అని అంటాం ఓకే చాలా మంది వస్తే వాళ్ళని కూడా పోలీస్ అని అంటాం అలా ఎలా అంటాం అలా అనకూడదు ఒక మనిషి వస్తే ఏమనాలి పోలీస్ మ్యాన్ అనాలి వాట్ ఈస్ సింగిలర్ పోలీస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ ఈజ్ సింగిలర్ పోలీస్ ఈస్ ప్లూరల్ పోలీస్ అంటే చాలామంది అని అర్థం సో పోలీస్ ప్లూరల్ కాబట్టి ఇప్పుడు చెప్పండి హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందా హ్యావ్ వస్తుంది ఓకే పోలీస్ మ్యాన్ యూస్ చేస్తేనేమో హ్యాజ్ యూస్ చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ పోలీస్కి సంబంధించి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ రూల్ నెంబర్ ఫోర్ రూల్ నెంబర్ ఫోర్లో చూడండి సింగులర్ నౌన్స్ ఇవన్నీ ఏంటంటే సింగులర్ నౌన్స్ కాబట్టి సింగులర్ వర్బ్ యూస్ చేయాలంటే అవి సింగ్యులర్ వర్బ్ సీనరీ సీనరీ ఓకే రైట్ సీనరీ హెయిర్ లగేజ్ జ్యువెలరీ మన ఇంట్లో ఎన్ని జ్యువెలరీ ఉన్నా కూడా జ్యువెలరీ అనే అనాలి జ్యువెలరీస్ అనకూడదు అలాగే చాలామంది అంటూ ఉంటారు నా హెయిర్ సూడిపోతున్నాయి హెయిర్ సూడిపోతున్నాయి అని అసలు హెయిర్స్ అనే వర్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు ఓకేనా ఎన్ని వెంట్రుకలు పోయినా నువ్వు హెయిర్ అనే అనాలి మరి ఒక్కటి పోతున్నాయి రెండు పోతున్నాయి అని చెప్పాలంటే వన్ స్టాండ్ ఆఫ్ హెయిర్ టూ స్టాండ్స్ ఆఫ్ హెయిర్ అలా ఉపయోగించాలి అంటే ఇంకొక వర్డ్ని యూస్ చేయాలి ఓకేనా సో జస్ట్ హెయిర్ అనే ఉంది హెయిర్స్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లేదు సో ఎప్పుడు కూడా అలా యూస్ చేయొద్దు నెక్స్ట్ చూడండి న్యూస్ పాటరీ కాస్ట్ పోయట్రీ బిజినెస్ బ్యాగేజ్ బ్రే బ్రేకేజ్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఏంటి ఎప్పుడు కూడా ఇలా ఈ ఈ సింగులర్ ఫామ్లోనే ఉంటుంది సో మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే సీనరీస్ అంటాడు ఐఈఎస్ ఓకే ప్లూరల్ చేసి పడేస్తాడు అసలు చేయకూడదు చూడండి మనీ మనీస్ అనేది వర్డ్ ఉండదు బిహేవియర్ అంటే బిహేవియర్ బిహేవియర్స్ అనకూడదు అలాగే ఎవిడెన్స్ సపోజ్ కోర్టులో రెండు మూడు ఎవిడెన్సెస్లు ప్రొవైడ్ చేసిన అసలు ఎవిడెన్సెస్లు అనేవి ఏమి ఉండవు ఎవిడెన్స్ అంతే సింపుల్ ఎవిడెన్స్ అనాలి అంతే సింపుల్ ఎక్విప్ చాలా ఎక్విప్ ఒక కంపెనీలో చాలా ఎక్విప్మెంట్స్ అనుకోండి ఎక్విప్మెంట్స్ అని యూజ్ చేయకూడదు అంతా కలిపే ఒక ఎక్విప్మెంట్ సో ఇవి ఎప్పుడో కూడా ఇంకొకటి ఇప్పుడు మనం ఫర్నిచర్ షాప్కి వెళ్తాం అక్కడ చాలా ఉంటాయి కదా సో మనం ఏమంటాం ఫర్నిచర్స్ అని అంటాం ఫర్నిచర్స్ అనకూడదు ఫర్నిచర్ అనే అనాలి సో వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు ఈ బాక్స్లో ఉన్న బర్డ్స్కి ఎస్ ఈఎస్లో యాడ్ చేసి ప్లూరల్ చేసి మీకు ఇచ్చేస్తాడు మీరేం చేయాలి అసలు ఇవి ప్యూరల్ ఫామ్స్ వీటికి ఉండవు ప్లూరల్ ఫామ్స్ ఉండవు వాడు ఎస్సీఎస్ ఫామ్స్ చేస్తే మనం వాటిని తీసేయాలి సింపుల్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే చూడండి ఇది కూడా ఇంపార్టెంటే కంబైన్డ్ సెన్స్ అండ్ డివైడెడ్ సెన్స్ ఓకేనా కంబైన్డ్ సెన్స్ డివైడెడ్ సెన్స్ కంబైన్డ్ సెన్స్ అంటే సింగులర్గా తీసుకోవాలి డివైడెడ్ సెన్స్ అంటే ప్లూరల్గా తీసుకోవాలి ఓకే సేమ్ సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వర్బ్ ప్లూరల్ నౌన్ కాబట్టి ప్లూరల్ వర్బ్ అసలు ఈ కంబైండ్ సెన్స్ డివైడెడ్ సెన్స్ ఏ ఏ వర్డ్స్కి వస్తాయి అంటే చూడండి ఈ వర్డ్స్కి వస్తాయి ఈ వర్డ్స్ ఇవి ఇంపార్టెంట్ చూడండి ఓకే కమిటీ గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది సింగులరా సింగ్ ప్యూరలా అది తెలియాలి గవర్నమెంట్ అంటే చాలామంది ఉంటారు కదా అని మనం అనకూడదు గవర్నమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఓకే ఒక సింగిల్ ఎంటిటీ సో దెన్ సింగులర్గా తీసుకోవాలి రైట్ సో గవర్నమెంట్ దెన్ పబ్లిక్ కంపెనీ ఈ రెండు చాలాసార్లు అడిగాడు గవర్నమెంట్ అండ్ కంపెనీ సింగిల్ ఎంటిటీగా తీసుకోవాలి సింగులర్గా తీసుకోవాలి ఇండియా ఆడియన్స్ జ్యూరీ సో ఈ వర్డ్స్ని వాడు ఎలా అయినా ఇవ్వచ్చు కంబైన్డ్ సెన్స్లో ఇవ్వచ్చు లేదా డివైడెడ్ సెన్స్లో ఇవ్వచ్చు చూడండి ఎగ్జాంపుల్ చూస్తే కానీ మనకు అర్థం కాదు సి ద జ్యూరీ ఇదే క్వశ్చన్ ఇదే అనమాట మీ ఎస్ఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇదే ద జ్యూరీ వాజ్ ఆర్ వర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ ఈ సెంటెన్స్ చూడగానే ఈ సెంటెన్స్ చూడగానే ఇది కంబైన్డ్ సెన్స్లో మాట్లాడుతున్నాడా లేకపోతే డివైడెడ్ సెన్స్లో మాట్లాడుతున్నాడా చూడండి జూరీ అంటే ఏంటి జ్యూరీ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అని అర్థం ఓకే అయితే గ్రూప్ ఆఫ్ జడ్జెస్ ఒక జడ్జ్ ఒక తీర్పు ఇవ్వచ్చు ఇంకో జడ్జ్ ఇంకో తీర్పు ఇవ్వచ్చు లేకపోతే ఇద్దరు కలిపి ఒకటి తీర్పు ఇవ్వచ్చు అంటే ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు టూ ఇస్ టూ వన్ ఫోర్ ఇస్ టూ వన్ లేకపోతే టూ ఇస్ టూ త్రీ అంటే ఏంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అంటే అర్థమైంది డివైడ్ చేసేసారుగా అంటే డివైడెడ్ డివైడెడ్ అంటే ప్లూరలేగా ఎస్ సో ప్లూరల్ అన్నప్పుడు ప్లూరల్ అన్నప్పుడు మనం వాస్ తీసుకోవాలా వర్ తీసుకోవాలా వర్ తీసుకోవాలి మరి ఈ సెంటెన్స్ చూడగానే గుడ్డిగా ఇది ప్లూరల్ అని ఎలా చెప్తారు బేస్డ్ ఆన్ దిస్ లెట్ వర్డ్ దేర్ దేర్ అనేది ఏంటి ప్లూరలా సింగులరా ప్లూరలే అందుకే ఈ ఒక్క వర్డ్ వల్ల ఒకే ఈ సెంటెన్స్ మొత్తము ప్లూరల్ సెన్స్లో వెళ్తుంది అందుకని మనము వెరన్ తీసుకోవాలి నెక్స్ట్ చూడండి ద టీమ్ ద టీమ్ హ్యాస్ ఆర్ హ్యావ్ నాట్ అరైవ్డ్ ఎట్ ఓకేనా ఇక్కడ మనకి ఏమైనా ప్లూరల్ సెన్స్ వర్డ్ ఏమైనా ఉందా లేదు లేదు కాబట్టి ఇది సింగులర్ సెన్స్ సి ఇదేంటి డివైడెడ్ సెన్స్లో వెళ్ళిపోయింది సెంటెన్స్ అంతా కూడా డివైడెడ్ డివైడ్ అయిపోయింది కానీ ఇది కంబైన్డ్ సెన్స్ ఏమి డివైడ్ అవ్వలేదు అంటే టీమ్ అంటే ఇండియా అని అర్థం ఇండియా అంటే అందరు కలిపేగా సో సింగ్యులర్ సెన్స్ సో కంబైన్డ్ సెన్స్ సో టీమ్ అంతనే అంటే ఇది సింగ్యులర్ సో సింగ్యులర్ కాబట్టి హ్యాజ్ యూస్ చేస్తామా హ్యాబ్ యూస్ చేస్తామా హ్యాజ్ యూస్ చేయాలి సింపుల్ డివైడెడ్ సెన్స్ మనం ఎలా గుర్తుపడతాము మనకి ప్లూరల్ ప్రొనౌన్ కనబడుతుంది అది డివైడెడ్ సెన్స్ సో ప్లూరల్ తీసుకోవాలి ఏ డివైడెడ్ సెన్స్ లేదు అనుకోండి అంటే ప్లూరల్ వర్డ్ ఏది లేకపోతే అది కంబైన్డ్ సెన్స్ అని అర్థం సో కంబైన్డ్ సెన్స్లో మనం సింగులర్గా తీసుకోవాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి కొన్ని పదాలు ఉంటాయి అవి మనము తప్పుగా యూజ్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అంటారు అసలు వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అని అనొచ్చా మన పేరు గుడ్డా బ్యాడా అని వాడేవాడు అనడానికి అసలు అలా వాడకూడదు వాట్ ఈజ్ యువర్ గుడ్ నేమ్ అనకూడదు ఏమన్నా మరి జస్ట్ నేమ్ అనాలి వాట్ ఈజ్ యువర్ నేమ్ అర్థమవుతుంది కదా అంటే ఇవన్నీ రాంగ్ ఫామ్ ఇంకోటి ఏంటి కజిన్ బ్రదర్ కజిన్ బ్రదర్ అంటారు అసలు కజిన్ బ్రదర్ ఏంటి జస్ట్ కజిన్ మాత్రమే ఓకే సో దీస్ ఆర్ ద కరెక్ట్ ఫామ్స్ పిక్ పిక్ పాకెట్ అని అనకూడదు పిక్ పాకెట్ ఓకే దెన్ చూడండి స్ట్రాంగ్ బ్రీజ్ అనకూడదు బ్రీజ్ అంటే ఏంటి బ్రీజ్ అంటే ఏంటి స్ట్రాంగ్గా వచ్చేదేగా సో నువ్వు రెండెందుకు యూజ్ చేస్తావు అలా యూజ్ చేయకూడదు జస్ట్ స్ట్రాంగ్ విండ్ అంటే సరిపోతుంది స్ట్రాంగ్ విండ్ అంటేనే బ్రీజ్ బ్రీజ్కి స్ట్రాంగ్ యూస్ చేయకూడదు నెక్స్ట్ చూడండి బ్యాడ్ డ్రీమ్ డ్రీమ్ బ్యాడ్గా వచ్చింది అండ్ బ్యాడ్ డ్రీమ్ అనకూడదు నైట్ మేర్ అంటే సరిపోతుంది నెక్స్ట్ అకార్డింగ్ టు మీ అది స్టార్ట్ చేస్తారు కొంతమంది అట్లా యూస్ చేయకూడదు నా ఒపీనియన్ ఇన్ మై ఒపీనియన్ అని యూస్ చేయాలి సో ఇవన్నీ కూడా ఏంటి రాంగ్ యూసేజ్ ఇవన్నీ కరెక్ట్ ఓకే సో ఈ ఇది ఈ లిస్ట్ ఒకటి చూసుకోవాలి నెక్స్ట్ ఇంకొక లిస్ట్ కూడా ఉంది ఇది కూడా ఇంపార్టెంటే చూడండి వీటిని సూపర్ ఫ్లాస్ అంటారు వాట్ ఈస్ సూపర్ ఫ్లాస్ అంటే సూపర్ ఫ్లాస్ అంటే ఏంటి ఓవర్ యాక్షన్ అనమాట అంటే రిడండెన్స్ రిపీట్ 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 అయిపోయినాయి అంత అవసరం లేదు చూడండి ఇక్కడ చూడండి ఫస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేదే కదా అంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు మళ్ళీ యూజ్ చేసావు సర్ప్రైజ్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్ నువ్వు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు సో ప్లీజ్ డోంట్ యూజ్ దిస్ వర్డ్ జస్ట్ సర్ప్రైజ్ అంటే సరిపోతుంది నెక్స్ట్ చూడండి సడన్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోషన్ ఎక్స్ప్లోడ్ అయ్యింది అంటే సడన్గా అవ్వడమే కదా అంటే సడన్ అనే వర్డ్ని యూజ్ చేయకూడదు జస్ట్ ఎక్స్ప్లోజన్ అడ్వాన్స్ నోటీస్ అంట నోటీస్ అంటేనే అడ్వాన్స్గా ఇచ్చేదానే నోటీస్ అంటారు మళ్ళీ అడ్వాన్స్ ఎందుకు ఇంకా జస్ట్ నోటీస్ సరిపోతుంది ఓల్డ్ మెమరీస్ మెమరీస్ అంటేనే ఓల్డ్ మళ్ళీ ఓల్డ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు పాస్ట్ హిస్టరీ హిస్టరీ అంటేనే పాస్ట్ పాస్ట్ అక్కర్లేదు ఓల్డ్ రికార్డ్ రికార్డ్ అంటేనే ఓల్డ్ వాటిని మనం రికార్డ్ చేసుకొని పెట్టుకునేది అందుకే ఓల్డ్ యూస్ చేయకూడదు సేమ్ ఐడెంటికల్ రెండు ఒకటేగా సేమ్ అన్న ఐడెంటికల్ అన్న ఒకటేగా సో సేమ్ తీసేయండి రిటర్న్ బ్యాక్ రిటర్న్ అంటేనే వెనక్కి రావడం మళ్ళీ బ్యాక్ ఎందుకు ఇంకా సో జస్ట్ బ్యాక్ ని తీసిపెయ్యడమే నెక్స్ట్ చూడండి రఫ్ ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ అంటేనే రఫ్గా ఇవ్వడం మళ్ళీ దానికి రఫ్ అని యూజ్ చేయనక్కర్లేదు ఓకే సో రఫ్ అనే వర్డ్ని తీసేయండి జస్ట్ ఎస్టిమేషన్ యూజ్ చేస్తే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇంకా కొన్ని వర్డ్స్ ఉన్నాయి సమ్ టో టోటల్ అంటేనే సమ్ సో సమ్ యూజ్ చేయకూడదు పోస్ట్ పోన్ లేటర్ పోస్ట్ పోన్ అంటేనే లేటర్ కదా సో లేటర్ వర్డ్ని తీసేయండి లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ అంటేనే లేటెస్ట్ అని సో లేటెస్ట్ అనే వర్డ్ని తీసేయండి లెటర్ రాసేటప్పుడు రెస్పెక్టెడ్ సర్ అని అంటూ ఉంటారు అసలు తప్పిది సర్ అంటేనే రెస్పెక్ట్ చూపించడం మేడం అంటేనే రెస్పెక్ట్ చూపించడం మళ్ళీ మనం రెస్పెక్ట్ అని యూస్ చేయాల్సిన అవసరం లేదు సో లెటర్ రైటింగ్లో జస్ట్ సర్ అని స్టార్ట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ చూడండి రెగ్యులర్ సిరీస్ సిరీస్ అంటేనే ఒక రెగ్యులర్ రెగ్యులారిటీ ఉంటుంది సో రెగ్యులర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు యూజువల్ ట్రెండ్ ట్రెండ్ అంటే ఏంటి యూజువల్గా ఫాలో అయ్యేదే సో యూజువల్ అనే వర్డ్ని యూజ్ చేయొద్దు ఎస్ ఫైనల్ డెస్టినేషన్ మనకు ఒక మూవీ కూడా ఉంది ఫైనల్ డెస్టినేషన్ వన్ టూ అని చెప్పి డెస్టినేషన్ అంటేనే ఫైనల్ ఎస్ సో ఫైనల్ అనే వర్డ్ని యూస్ చేయొద్దు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మన చిన్నప్పటి నుంచి టీచర్స్ చెప్పేవాళ్ళు ఏమని బేసిక్ ఫండమెంటల్స్ ఉండాలి బేసిక్ ఫండమెంటల్స్ ఉండాలి అది తప్పది ఫండమెంటల్స్ అంటేనే బేసిక్ ఫౌండేషన్ బేసిక్స్ సో బేసిక్ అనే వాటిని మళ్ళీ యూజ్ చేయకూడదు జస్ట్ ఫండమెంటల్స్ అంటే సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ రూల్ చూద్దాం ఇందులో లాస్ట్ రూల్ సి మనము జనరల్గా డోర్ టు డోర్ డెలివరీ అని విన్నామా డోర్ టు డోర్ డెలివరీ ఓకే డోర్ టు డోర్ డెలివరీ విన్నాం కదా ఈ వర్డ్ని ఎస్ ఈ వర్డ్ చూడండి ఈ డోర్ అంటే ఏంటి నౌన్ ఎస్ ఇక్కడ కూడా నౌన్ సేమ్ నౌనా డోర్ డోర్ సేమ్ నౌన్ మధ్యలో ఏముంది ప్రపోజిషన్ ఉంది ఎస్ ప్రపోజిషన్ ఉంది అంటే ఎప్పుడైతే ఇలా యూస్ చేస్తాము ఇలా నౌను ప్రపోజిషను నౌను ఓకే ఇక్కడ రాస్తున్నాను నౌను ప్రపోజిషన్ నౌన్ ఈ నౌన్ ఈ నౌన్ రెండు సేమ్ అయి ఉండాలి ఓకే అండ్ మధ్యలో ప్రపోజిషన్ ఉండాలి ఒకవేళ ఇలా ఉన్నప్పుడు ఈ నౌన్ ఎప్పుడూ కూడా సింగ్యులర్ సింగిలర్గానే యూస్ చేయాలి ప్లూరల్ ఫామ్ యూస్ చేయకూడదు అంటే డోర్స్ టు డోర్స్ అనకూడదు డోర్ టు డోర్ అని అనాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి పేజ్ ఆఫ్టర్ మనకు పేపర్లో ఎలా అంటే ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు పేజెస్ ఆఫ్టర్ పేజెస్ అంటాడు పేజెస్ ఆఫ్టర్ పేజెస్ కాదు పేజ్ ఆఫ్టర్ పేజ్ ఎందుకు రూల్ ఏంటి నౌను ప్రపోజిషన్ నౌను సేమ్ నౌన్స్ ఉండాలి మధ్యలో ప్రపోజిషన్ ఉండాలి ఈ నౌన్స్ ఎలా ఉండాలి సింగిలర్గానే ఉండాలి ప్లూరల్గా ఉండదు అందుకే చూడండి పేజ్ పేజ్ ఆఫ్టర్ పేజ్ చూడండి డే బై డే డేస్ బై డేస్ కాదు డే బై డే నెక్స్ట్ విమెన్ ఆఫ్టర్ విమెన్ సి ఈ నౌను ఈ నౌను రెండు సేమ్ మధ్యలో ఒక ప్రపోజిషన్ ఈ రెండు కూడా సింగులర్గా ఉండాలి నెక్స్ట్ టౌన్ ఆఫ్టర్ టౌన్ సి ప్రపోజిషన్ ఉంది అటు ఇటు సేమ్ నౌన్ ఉంది సో అందుకని ఇది సింగులర్గా ఉండాలి అర్థమవుతుంది కదా సో దిస్ ఈజ్ అ లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ సో నౌన్లో మనం అన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూసుకున్నాము సో ఈ కాన్సెప్ట్స్ చూసుకొని వెళ్తే ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు